చట్టపరమైన భరోసా లభించింది కానీ న్యాయ సమీక్ష ముందు అది నిలిచింది దాంతో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఊహకు అందడం లేదు నిజానికి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించ జాలరు అని మేధావులు అంటారు ఒకవేళ రాజ్యాంగపరమైన లోపాలు ఉంటే కోర్టుల్లో సమీక్ష జరుగుతుంది తప్ప మొత్తానికి మొత్తం ప్రభుత్వ నిర్ణయం అమలు కాకుండా పోదు అనే న్యాయ నిపుణులు ఉన్నారు ఎక్కడ బాధ వేస్తోందంటే మూడు రాజధానుల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ జగన్కి ఎప్పుడో అభయం ఇచ్చేసింది సూదిమొనంత మేర కూడా తాము జోక్యం చేసుకోమని కూడా తేల్చేసింది పదే పదే హైకోర్టుకు సమర్పిస్తున్న అఫిడవిట్లలో కూడా ఇదే సంగతి తేడతెల్లం చేస్తూ వస్తోంది విభజన చట్టంలో కూడా ఒక రాజధాని అని ఎక్కడా పేర్కొన్న లేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది అంటే మూడు పెట్టుకున్నా ముప్పై పెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమైన మరి ఇంత చేసినా కూడా జగన్ సర్కార్కి ఊరట మాత్రం దక్కడం లేదు బిల్లు చట్టం అయింది మంచి రోజు చూసుకుని విశాఖ నుంచి పాలన మొదలు పెడదామన్న జగన్ ఆరాటానికి కోర్టు కేసులో అడ్డుగట్ట వేస్తున్నాయి ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేశారు ఇది రాష్ట్రపతి ఉత్తర్వులతోనే చేశారన్నది న్యాయ నిపుణుల మాటగా ఉంది అంటే బహుశా ఇదే మూడు రాజధానులకు రాజ్యాంగపరంగా వచ్చే అతి పెద్ద చిక్కు అన్నది కూడా భావనగా ఉంది జగన్ సర్కార్ ఇవేవి చూడకుండా కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పింది ఆ విధంగానే చట్టాన్ని చేశారు దాంతో ఇది ఇప్పుడు న్యాయ సమీక్షలో ఎంతవరకు నిలబడుతుంది అన్నది చర్చగా ఉందట ఈ విషయంలో మాత్రం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే అక్కడ పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపితే ఆ విధంగా గుంటూరు నుంచి కర్నూలుకి న్యాయ రాజధాని తరలి వెళ్ళే అవకాశం ఉంటుందని అంటున్నారు అయితే ఈ విషయంలో కూడా మరో మాట ఉంది కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగపరమైన అవసరాలను తీర్చాల్సి ఉంది పైగా బాగా కాలయాపన కూడా జరిగే అవకాశం ఉంది అలా కాకుండా కర్నూలుకి శాసన రాజధానిని కనుక తరలించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు అప్పుడు విశాఖ పాలనా రాజధానిగా యథాప్రకారం ఉంటుంది ఇక గుంటూరులో హైకోర్టు ఉంటుంది ఇలా అమరావతిని న్యాయ రాజధానిగా మార్చినట్లయితే మూడు ప్రాంతాలకు జగన్ అనుకున్నట్లుగా న్యాయం జరుగుతుంది అంటున్నారు మరి జగన్ ఈ విషయంలో మొదట హామీ ఇచ్చినట్లుగాని కర్నూలుకి హైకోర్టు వచ్చేలా చూస్తారా లేక వేరే విధంగా ట్విస్ట్ ఇస్తారా అన్నది చూడాలి అసలు ఇంతకీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమే